హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? ఐఎమ్ సూపర్, ఐఎమ్ గుడ్. అండ్ ఏంటి ఈరోజు ఏమో చెప్తాం అనుకున్నా గుర్తు రావట్లేదు. సో నా వీడియో చూసే ముందు ఒక లైక్, యాజ్ యూజువల్ గా చేసేదే, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చెయ్యండి. సో నేను ఏం మేకప్ వేసుకోలేదు, ఇది బ్యూటీ అనమాట. మొబైల్ లో ఉన్న బ్యూటీ నుంచి ఇలా లిప్స్టిక్ వచ్చింది అనమాట. నేనేం మేకప్ వేసుకోలేదు, నా రియల్ ఫేస్ మీరు చూడలేదు, అంత అద్మన అంత ఘోరంగా ఉందనమాట. సో ఇక్కడ నేను ఇది బ్యూటీ పెట్టాను కాబట్టి ఇంత నున్నగా వచ్చింది. నా మొహం అస్సలు ఇలా లేదు, డైరెక్ట్ చూసారంటే అంటారు అలా ఉంటది అనమాట. డైరెక్ట్ గా అసలు చూడలేదు, చూడాలని కూడా అనుకోకండి. నేను వీడియోస్ లో మాత్రం ఇలా బ్యూటీ పెట్టేసుకుని వచ్చేస్తాను, ఓకేనా? హ్యాండ్స్ మాత్రం నా రియల్ హ్యాండ్స్, చూసారు కదా ఇంత కర్ర బొగ్గు ఉన్నాయో నా ఫేస్ కి, నా హ్యాండ్స్ కి మీరు బాగా గమనించవచ్చు. ఇది సెల్ఫ్ ట్రోలింగ్ అంటారు. నాది నేను ఉన్న నిజాలు చెప్పేస్తాను ఫ్రెండ్స్, అలా డైరెక్ట్ గా చెప్పేస్తాను. మేకప్ వేసేసుకుని ఒకలాగా, మేకప్ వేసుకుని ఒకలాగా కాదు, ఇది మొత్తం బ్యూటీ అనమాట. చూసి చూపిస్తూ చూస్తారా నా రియల్ ఫేస్? అయ్యో రావట్లేదు ఫ్రెండ్స్, ఈ ఫోన్ కూడా ఒప్పుకోవట్లేదు నాకు అలా చూపించాలని. అంటే ఈ ఫోను నా రియల్ మొహం ని భరించలేదు అనమాట. అందుకే ఇది కూడా నా రియల్ మొహం, ఇది కూడా చూడాలనుకోవట్లేదు, మిమ్మల్ని కూడా చూపించాలనుకోవట్లేదు. అంత భయం నా మొహం అంటే, అంత అంతగతి మరి నేను బాగున్నానా? అది ఇది స్లీవ్లెస్ అనమాట. చూసి నా రెక్కలని, నా షోల్డర్స్ ని, నా భుజాలను చూసి మీరు ఎక్కడ దడుచుకొని అంటారు అనేసి చూని వేసాను ఇలాగ నైటీ పైన. కొంచెం చూపిస్తాను. డింగ్ 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 డింగ్, ఇదిగోండి చిబిలేసింది, చిబిలేసి చూచారా, చూచారా చిబిలేసి. అందుకనేసి నేనేం చేశానంటే ఇలా చూని వేసాను, మీరు భయపడకూడదు అని. ఓకేనా? దర్చుకోకండి. నైట్ ఇలానే సీన్గి పోయినాయి ఫ్రెండ్స్. ఏపడదో మా ఆయన పెళ్లి చేసుకున్న కొత్తలో ఈ స్లీవ్లెస్ నైటీ కొన్నాను, ఇప్పుడు ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడింది అంటారా? నైటీలు చిరిగి పోయినాయి, ఐదు పోయాయి. అందుకనేసి చిబిలేస్ నైట్ ఎక్కడో మూల కూడా తీసి వేసాను ఇట్లాగా. ఏ ఇల్లు చేకే వీడి చేసేటప్పుడు మూత్రస్తండే, జస్ట్ జోకింగ్. ఆమెకు తెలీదు ముద్రష్ట ముండా అంటే మీనింగ్ తెలీదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చెప్పండి. ఇది వాయిన్ చేసేది నాకు నా అక్క, దీనికి ఈ మీనింగ్ తెలీదు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మా అక్క ఏమో వంట చేస్తుంది, అది మీతో షేర్ చేసుకుందాం అని వచ్చాను. చాలా మంది లాస్ట్ వీడియోకి కామెంట్లు పెట్టారు, ఏమేమి వంటలు చేసి పెట్టాలి ముస్లింస్ టైప్స్ అని. దమ్ బిర్యానీ, పనీర్ కర్రీ, అండ్ ఇంకొకటి దాల్చర్ రైస్ పెట్టారు. ఏ సో చూసారా ఫ్రెండ్స్, చిట్కా చిట్కదో ఇది, నాకనే పెద్దదే. మస్తు సౌండ్ సౌండ్ చేసి పడేస్తుంది ఇక్కడ వీడియో చేస్తా ఉంటే. దీనికి ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసే ముందు గట్టిగా గిచ్చి కొట్టి కూడా వచ్చినా, నేను వీడియో చేసేటప్పుడు మాత్రం అల్లరి చేయొద్దని. చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇట్లా అల్లరి చేసిన జుట్లు గుంజి నన్ను కొట్టేది. ఇప్పుడు కూడా నేను వీడియో చేసేటప్పుడు ఇట్లా రివెంట్ తీర్చుకుంటుంది. ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడు ఇలాగా అన్ని డప్పు డుప్పు సపోర్ట్ చేసి నా వీడియో చెడగొట్టేస్తుంది. ఇది ఫస్ట్ నుంచి ఇంతే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నుంచి అంతే. అక్కలంటేనే అంతుంటారు తెలుసా, కానీ నేను కూడా మా చెల్లికి అక్కడిక నేను చేయను తెలుసా ఫ్రెండ్స్. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి, మిస్ అవ్వకూడదు అండ్ ఫర్గోట్ అవ్వకూడదు. మిస్ అంటారా ఫర్గట్ అంటారా అని చెప్పు టీచర్. ఫర్గట్ అవ్వకూడదు. సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి, ఓకేనా? చూసారా ఇది ఇంతే. ఇది చిన్నగా ఉన్నప్పటి నా వెనుక శనిలాగా తగిలింది. ఏదైనా ఏదైనా ఇట్లానే చేస్తుంది. ఎప్పుడైనా వీడియోలు చేసేటప్పుడు సౌండ్ చేస్తుంది, ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు కాట్కలు లిప్స్టిక్లు మధ్య మధ్యలో వచ్చి లాగేసుకుంటుంది, అది రెడీ అవుతుంది కాబట్టి. ఇదే చిన్నగా ఉన్నప్పుడు నస్స పోవట్లేదు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోయారు, ఇది మాత్రం పోవట్లేదు. దీంతో ఒక పెద్ద యాతన అయిపోయింది నాకు. చూపిస్తాను ఇది వంట చేస్తుంది, రండి దీని వంట చూపిస్తా. దమ్ బిర్యానీ, పనీర్ కర్రీ, దాల్చా అడిగారు చాలా మంది ముస్లింస్ టైప్ లో చేపించి చూపించమని. సో ఈరోజు మటన్ చూడండి, ఇదిగోండి చూసారా ఎంతవరకు కరెక్ట్. హాయ్ చెప్పండి అందరికి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగుంది చూడండి. అది కాలి అట్లా కడ కటోర పడిపోయింది, సారీ ప్లీజ్ కొట్టదు. సో ప్లీజ్ ప్లీజ్ సారీ అని చూడండి ఫ్రెండ్. సారీ అయినా సంగతి అక్క అక్క దేదే. హాయ్ ఫ్రెండ్స్, హలో బలో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను మీ దయ వలన. చూడండి ఇప్పుడు నా కర్రీ చుక్కకి భారీ, చుక్క కూర మటన్ రావి అందరు దాల్చా. మనం మనం వీడియో పెట్టాం కదా వంటది, రాజ్మా రైస్ ది, అందులో అందరు దాల్చా అడిగారు, పనీర్ మసాలా కర్రీ అంట, మళ్ళీ ఇంకోటి దమ్ బిర్యానీ అంటే ఎప్పుడు చేసి. నో ప్రాబ్లం, అది చిట్కలంత పని నా చేతికి వచ్చింది అనుకో. ఓకేనా? మరి ఇప్పుడు ఇది ఇప్పుడు భాజీ మటన్ చేస్తున్నాం ఎందుకు?
ఇది నా ఫేవరెట్ అని. ఫేవరెట్ అని కాదు, అబద్దాలు ఆడుతుంది. ఇదన్నీ చిన్నగున్న పడి అన్ని అబద్దాలే. బోర్లా పెట్టేస్తాను. నా రిబ్బన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను నైట్ రిబ్బన్స్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకునేదాన్ని. ఇది ఎత్తుకొని పెట్టుకునే కాదు, మా అమ్మ పొద్దున జడేటప్పుడు నేను రిబ్బన్స్ తీసుకొచ్చి దాన్ని మా అమ్మకి ఇచ్చేదాన్ని. అబద్ధే, దీని రిబ్బన్ వెతుక్కోకుండా నా రిబ్బన్స్ దీని వల్ల లాక్కునేది. ఇట్లా అబద్ధం చిన్నగా ఉన్న పని చెయ్యి. నాకు ఇప్పుడు బీపీ ఎక్కువ అయిపోతే ఇట్లా అయిపోతానండి. సో ఇట్లా దొంగలి ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడుతుంది. రిబ్బన్స్ విషయంలో కూడా ఇట్లా దొంగలించేది, నన్ను కొట్టేది మా అమ్మ. దీని ఎప్పుడు పగ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, మీరు తీర్చుకుంటారా? మేమే ఇట్లా అయిపోతారు కుప్ప మైతి. ఇప్పుడు చుక్క కూర మటన్ ఎందుకు వండుతుంది అంటే, ఆల్రెడీ మటన్ ఫ్రిడ్జ్ లో ఉంది. నిన్న నైట్ మార్క్ సౌండ్ ఇది పడేయడానికి లేదు. ఇది ఎందుకు, ఇది నీ పోగొట్టుకుంటే కట్టెపుల్ల చేసి చేయాలి. ఇట్లా తెస్తే పోతా నేను, ఇట్లా చేస్తాను. ఏమైనా చేస్తాను, చూసుకుపోతుంది. నేను చిన్నదానో ఇది చిన్నదో నాకు ఒకసారి డౌట్ వస్తుంది. నేను మమ్మల్ని అడగాలనుకుంటాను. ఒకసారి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, మా అమ్మ నన్ను ఫస్ట్ కనిందా దీని, ఇది చిన్నదా లేకపోతే నేను చిన్నదాన్నా, మా అమ్మ కన్ఫ్యూజ్ అయిందా మర్చిపోయిందా అని. ఇది చిన్నపిల్లల చేతలు చేస్తా, దిగోండి. ఇది ఎక్కడ కరెక్ట్ ఉంది, మీలకి ఇక్కడ సస్తున్నాం. చూడండి చూడండి, మీరు చూడండి, మీరు కామెంట్లు పెట్టండి ఏం చేస్తుందో. మీరు చూడండి, ఉడుకుతుంది అన్న ఉడకని, రైస్ కుక్కర్ ఉడికి అన్న మీకు గెలుకొద్దు. నువ్వు ఊరికి అన్నింటినీ కలుపుకుంటా కూర్చుంటది. నేను చిన్నదా నాకు ఒకసారి డౌట్ వస్తుంది మా అమ్మ మీద, మా అమ్మ అబద్ధం చెప్పింది అని. ఇది చిన్నపిల్లల చేష్టలు చేస్తుంది. నేను చూసాను అమ్ము కత్ ఏ జోక్ జోక్ లా కప్ప వస్తుంది కోపం. మీ ఆయన మీద చూపి, మీ ఆయన మీద ఏ చూసావా, మీ ఆయన మీద చూపి చూసావా, ఇగో మీ ఆయన 10 రూపాయలు చాకు ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుంది తెలుసా, చూపి చాకు గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా. చాకు 5-10 రూపీస్ బాగుందంట. ఉంది 10 రూపీస్ కానీ మంచి పనిచేస్తుంది. బడేలు నిధి చిలకపోవడానికి నైటీలు వేసుకుంటావు, నైటీలు నీకు ఇష్టమా అవసరమా అని ఆమె కోసం 5 తీసుకున్నా. వీడియో చేస్తా ఉంటా కోస్తా ఉంటా చిలక, వీడియో చేస్తా ఉంటా కోస్తా ఉంటా చిలక. చిలక ఒక మొత్తానికి అయితే ఇట్లా చిటక పనులు చేస్తుంది. మటన్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి నైట్ నీళ్ళు మంచినీళ్ళు తాగాలన్నా విరక్తి అనిపిస్తుంది ప్రాణానికి. ఇప్పుడు మేము చూసిన తర్వాత మంచినీళ్ళు తాగాలన్నా గలీజ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈమెకి ఇష్టం అని చెప్పేసి తోటకు ఏం కూర అక్క, ఏం కూర, ఏం కూర వండుతున్నావే? చుక్క కూర నైట్ పెట్టినా ఉంటే బడేలు కంటున్నా. చుక్క కూర బట్టలు నా స్టైల్లో చేస్తాను మటన్. ఏ చూపించవి చూసా మటన్ నా స్టైల్. చుక్క కూర ఎందుకు, మటన్ ఎందుకు వండుతుంది అంటే నైట్ మార్కెట్ వెళ్ళినప్పుడు చుక్క కూర బాగా లేతగా ఉంది అక్కడ. టమాటాస్ భయంగా ఉన్నాయి, కొంచెం వేస్తున్నా. టమాటాస్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, 60 అయితే ఇవి 40 రూపీస్ టమాటాస్ వేస్తున్నాను. ఓకే, 40 రూపీస్ టమాటాలు వేస్తున్నావా? మనము ఎందుకు కష్టపడుతున్నాం తిన అంతే. ఓ అమ్మో, నేను టమాటా కూర వండుకునేదాన్ని కదా ఈ మటన్. కష్టం ఎందుకు పడుతున్నాం తినడం ఫ్రెండ్స్. మటన్ ఏం కూర, చుక్క కూర మటన్, మటన్ చుక్క కూర టమాటా మూడు వేసి వండుతుంది కదా. ఈ మూడు చీచి ఎంత ఇంత న్యూసెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈమె బ్రేక్ఫాస్ట్ చేసే రావా. సో ఫ్రెండ్స్ మటన్ ఉన్న మటన్ ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్ లో. సో నైట్ మార్కెట్ కి వెళ్ళాం కదా, మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు అది ఏం కూర అని అమ్మమ్మ
ఫిల్టర్ సో ఫ్రెండ్ నైట్ నాకు చెప్పని ఈ మ్యాటర్ అప్పని చెప్పాలనుకుంటున్నా చెప్పని ఇవ్వట్లేదు నువ్వు. నైట్ మేము మార్కెట్ కి వెళ్ళాం ఫ్రెండ్స్, వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళాం. సో మటన్ బిర్యానీ అయినా దాల్చా అయినా లేకపోతే పన్నీర్ అయినా ఏదో ఒకటి మూడిట్లు ఈరోజు చేసే వాళ్ళము. కామెంట్ లో చెప్పారు కాబట్టి ఈ మూడిట్లు ఏదో ఒకటి చేయమని. సో ముగ్గురు కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. మాతో మా నుంచి ఏ కర్రీ కావాలో కామెంట్ పెట్టారు. కానీ ఈ మూడిట్లో ఒకటి కూడా ఎందుకు చేయట్లేదు అంటే మటన్ ఫ్రిడ్జ్ లో ఉంది. సో ఆ మటన్ లో ఇది ఫ్రిడ్జ్ లో లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది, ఇప్పుడు తీసుకు అడిగాం కాబట్టి ఉంది కదా అనేసి నైట్ మేము వచ్చేటప్పుడు చుక్క కూర తీసుకొచ్చాము. తీసుకొచ్చేసి ఇంకా అదేసి ఈరోజు వండేసి తినేద్దాము. వాళ్ళు చెప్పిన ఏనాడే, సో వాళ్ళు చెప్పినయి ఎట్లా ఉంది కమెంట్ చేసి చెప్పండి. వాళ్ళకి చూసుకుంటున్నా ఫ్రెండ్స్, బర్డ్స్ వాళ్ళ పిల్లలకు అన్నం ఇట్లా తినిపిస్తాను. ఫ్లోలో నాకు కూడా అయిపోయింది ఇట్లా అని. అదనమాట తోటకూర అది ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల, అదేదో ఆకుకూర ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల మేము మటన్ వండుతున్నాం. మీరు చెప్పిన వంటలు ఖచ్చితంగా చేసి చూపిస్తాం, ఓకేనా? ఇప్పుడు పూర్తి చేయనిచ్చింది మా అక్క మాట, చూడండి ఆ ఫేస్. సో ఇక్కడ ఏమండుతుంది మేము చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. బహుశా ఈ వండుతున్న వీడియో నెక్స్ట్ వీడియో రావచ్చు ఫ్రెండ్స్. ఇది లెంతి అయిపోతుంది కాబట్టి ఇది ఇక్కడ కట్ చేస్తున్నా. ఈమె ఫ్రంట్ కెమెరాలో ఉంటే ఈమె గలీజ్. ఏ పెద్ద ఆమె ఫ్రెండ్స్, పెద్దది మంచిగా మాట్లాడాలి కదా, చూడండి ఎట్లా చేస్తుందా. ఆయన అందుకే సమరహాల్ డ్రెస్ ఇక్కడ వదిలేసాడు ఫ్రెండ్స్, నాకు చేతలు చేస్తుందని. సో ఈ వంట వీడియో నెక్స్ట్ వీడియోలో రావచ్చు ఫ్రెండ్స్. ఇది లెంత్ అయిపోతుంది కాబట్టి ఇందులో నేను అప్లోడ్ చేయట్లేదు. ఇంకోటి ఈ వంట వీడియో ఇందులో రాకపోవచ్చు, ఈ వంట వీడియో ఇందులో రాకపోవచ్చు, వేరే వీడియోలో వేస్తాను. సో ఇది ఇక్కడ వరకే. నా వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెడీ కామెడీ అంట. నా వీడియో నచ్చినట్టే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇది మా ఫన్ ఎట్లుందో, మా కామెడీ ఎట్లుందో కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. వంట వీడియో అనేది నెక్స్ట్ లో పెడతా. ఇది లెంత్ అయిపోతుంది బాగా. అందరు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు తొందరగా.